ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇది రియల్మీ ఫోన్ మొబైల్ ఫ్రెండ్స్ అంటే నేను ఆఫ్లైన్ లో తీసుకున్నాను. బాక్స్ అయితే ఇలాగొచ్చింది. ఇదైతే ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇక్కడ బాక్స్ మీద చూడొచ్చు, ఇక్కడ కొన్ని అయితే మెన్షన్ చేసి ఉంటాయి మనకి దీని ఫ్యూచర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఓపెన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, దీని ప్రైస్ వచ్చేది ఇప్పుడు నాకైతే 7000 పడ్డది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకైతే పైన ఒక బాక్స్ అయితే వచ్చింది. ఇక్కడ సిమ్ జెటర్ పిన్ ఉంటుంది అందా, ఇది ఇక్కడ సిమ్ జెటర్ పిన్ ఉన్నది ఫ్రెండ్స్. అలాగే ఇందులో పౌచ్, మనకు కొద్దిగా వారంటీ కార్డు, అలాగే యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. పౌచ్ అయితే బాగుంది, మనకి క్వాలిటీ అయితే బాగుంది ఫ్రెండ్స్. పౌచ్ ఇక్కడ చూడొచ్చు మనకి క్వాలిటీ అయితే బాగుంది. ఓకే, నెక్స్ట్ మొబైల్ అయితే ఉంది. మొబైల్ అయితే ఇది ఫ్రెండ్స్. చార్జర్ అడాప్టర్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ దీని మీద చూడొచ్చు ఒప్పో అని బ్రాండ్ అయితే ఒప్పో అని ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి దీని వాల్స్ అయితే ఒక్క నిమిషం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. మనకి 5 వోల్ట్ ఇది, 1 ఆంపియర్ అంటే కొద్దిగా స్లోగా అయితే ఎక్కుతుంది. మనకి బ్యాటరీ ఇందులో అయితే ఎక్కువ ఉంటుంది కెపాసిటీ, 4000 బస్ ఎంత ఉంది చూస్తాను ఫ్రెండ్స్ క్వాలిటీ ఎలా ఉంది అన్నది, ఎంత స్పీడ్గా ఎక్కుతుంది అన్నది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఛార్జింగ్ ఫ్రెండ్స్, ఇది మైక్రో యూఎస్బి టు అదే ఫ్రెండ్స్. మనకి మైక్రో యూఎస్బి కేబుల్ అయితే మనకి టైప్ సి అయితే రాదు ఇందులో, ఓన్లీ మైక్రో యూఎస్బి. క్వాలిటీ కూడా బాగుంది పక్కన పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ పక్కగా అయితే పెట్టేస్తాను, పెట్టేసి మొబైల్ అయితే ఎలా ఉన్నదో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫోన్ అయితే ఇది, ఇది దీని కవర్ కూడా తీసేద్దాం. మనకి ఫోన్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి దీని లుక్ అయితే కాపాడుతుంది, ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ పౌచ్ ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే మనకి ఇక్కడ చూడొచ్చు మనకి దీనికి స్క్రీన్ కవర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. కవర్ ఇది మనకి ఇక్కడ చూడొచ్చు, ఎడ్జెస్ అయితే లైక్ ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ మీద ఎడ్జెస్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. అంటే మనకి టెంపర్ గ్లాస్ వేయించుకుంటే మంచిగా ఉంది. బ్యాక్ స్టిక్కర్ అయితే తీసేస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి ఫోన్ అయితే చాలా లుక్ బాగుంది. ఇప్పుడు అయితే ఓపెన్ చేద్దాం, అది ఆన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే సెటప్ అంతా కంప్లీట్ చేసి అప్పుడు చూపిస్తాను మీకు హోమ్ స్క్రీన్ ఎలా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, హోమ్ స్క్రీన్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇది వర్షన్ వచ్చేటప్పటికి దీని అబౌట్ ఫోన్ అయితే చూద్దాం మనకి ర్యామ్ కట్ట ఎంత ఉన్నది అన్నది అబౌట్ ఫోన్స్. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, దీని మోడల్ నేమ్ ఉంది రియల్మీ C1 అన్నదండి. ఇక్కడ మోడల్ నేమ్ అని ఇంకోటి ఉన్నది. ఇది దీని కలర్ ఓఎస్ వర్షన్ వచ్చేటప్పటికి 5.1 మీద ఉంది. ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేటప్పటికి 8.1.0 మీద ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8450 ప్రాసెస్ ఫ్రెండ్స్. మీకు ఇది 2 GB ర్యామ్, అలాగే 64 GB రోమ్ ఇది. ఇక్కడ చూడొచ్చు మీకు ఇది 7.22 MB అవైలబుల్ అయితే ఉంది మనకి 16 GB. ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సెక్యూరిటీ ప్యాచ్ కూడా ఇక్కడ చూడొచ్చు, August 5 2018. ఓకే ఫ్రెండ్స్, ఫ్రంట్ వచ్చేటప్పుడు నాచ్ అయితే ఉంది ఫ్రెండ్స్. దాంట్లో 5 MP ఫ్రంట్ కెమెరా ఉంది, అలాగే ఇయర్ పీస్ ఉంది, సెన్సార్ అయితే ఉంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ క్యామ్ అయితే ఉంది, అంటే ఒకటి 13+2, అలాగే సింగిల్ ఫ్లాష్ ఉంది, బాటంలో రియల్మీ అని బ్రాండ్ నేమ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి సిమ్ స్లాట్ అయితే ఉంది, అలాగే వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు సిమ్ స్లాట్ అయితే చూపిస్తాను మీకు. ఇదైతే హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే కాదు, 2 నానో సిమ్స్, అలాగే 1 మైక్రో SD కార్డ్ అయితే తీసుకొచ్చావు. ఓకే, ఇదైతే రైట్ సైడ్. ఇప్పుడు ఇక్కడ పవర్ బటన్ ఒకటి ఉంది ఫ్రెండ్స్, ఇంకేమైతే లేవు. ఇప్పుడు ఇది బాటమ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 3.5 mm జాక్ ఉంది, అలాగే మైక్రో యూఎస్బి పోర్ట్ ఉంది, స్పీకర్ డ్రిల్ ఉంది, మైక్రో డ్రిల్స్ అయితే 2 ఉన్నాయి. అలాగే టాప్లోకి వచ్చేటప్పటికి అయితే ఏమి లేవు ఫ్రెండ్స్. మనకు పౌచ్ చేస్తే లుక్ అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, నేనైతే డ్యూయల్ జియో సిమ్స్ అయితే వేసాను ఫ్రెండ్స్, ఇందులో అయితే పనిచేస్తున్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి వీడియో క్వాలిటీ బ్యాండ్ ఫ్రెండ్స్, మనకి ఇది ఫుల్ HD కాకపోయినా మనకి HD+ ఫ్రెండ్స్. మనకి క్వాలిటీ అయితే బాగుంది డిస్ప్లే అయితే. నేనైతే లైటింగ్ అయితే తక్కువ పెట్టాను,
ఇక్కడ చూడొచ్చు మీకు డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది, అలాగే ఆడియో క్వాలిటీ సింగిల్ స్పీకర్ అన్న మనకి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే రియల్మీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫోన్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం, ఇప్పుడు ఇదైతే నేనైతే 7,000 తీసుకున్నాను, కాకపోతే ఇప్పుడు 8,000 అని ఉన్నది ఫ్రెండ్స్. ఇప్పుడు చెక్ చేసుకుంటే ప్రైస్ అయితే 7,000 ఉంటాయి, మీరు బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొన్ని శాంపుల్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, అంటే కెమెరాకి సంబంధించిన శాంపుల్స్. ఇప్పుడు ఫస్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మనకి ఫొటోస్ అనే ఉంది. ఫస్ట్నే మనకి ఫొటోస్ నుంచి ఇక్కడ వీడియో మోడ్ ఉంది, అలాగే ల్యాండ్స్కేప్ మోడ్ ఉంది, మళ్ళీ పోర్ట్రేట్ మోడ్ కూడా ఉన్నది ఫ్రెండ్స్, అలాగే అదే షార్ట్ వీడియోలో ఉంది ఇది. ఓకే, ఇక్కడ పనోరమా ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇది బ్యాక్ కవర్. ఇప్పుడు ఫ్రంట్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫ్రంట్ అయితే ఇక్కడ చూడొచ్చు సేమ్ ఉన్న ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫోటోలోకి వెళ్దాం. ఇక్కడ అయితే స్టిక్కర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మనకి లైవ్గా స్టిక్కర్స్ అయితే వస్తున్నాయి. మనకి స్టిక్కర్స్ కూడా బాగున్నాయి, ఒకవేళ మీకు స్టిక్కర్స్ ఇష్టమైన వాళ్ళు అయితే స్టిక్కర్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఫొటోస్ మోడ్లోకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది బ్లర్లో ఉంది ఇది. ఓకే, ఇది బ్లర్ అవుతుంది మనకి ఫొటోస్. ఓకే, ఇక్కడ HDR అలాగే ఫ్లాష్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి సాఫ్ట్ ఫ్లాష్ ఎలాగో అర్థం కావట్లేదు, చెక్ చేస్తాను నేను ఒక ఫోటో అయితే తీస్తాను ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే స్క్రీన్ ఫ్లాష్ ఉంది మనకి కొద్దిగా. స్క్రీన్ ఫ్లాష్ అంటే చూడొచ్చు మనకి కొద్దిగా అయితే స్లోగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ చూడొచ్చు మనకి కొన్ని సెకండ్ టైం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి బ్యాక్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి స్క్రీన్లో ఉంది, స్క్రీన్ ఫుల్ స్క్రీన్లో సెట్ చేసుకుంటే, ఫుల్ స్క్రీన్లో సెట్ చేసుకుంటే మనకి ఫుల్ స్క్రీన్లో ఇమేజెస్ అయితే మనకి తీస్తుంది మొబైల్. ఇప్పుడు వీడియో క్వాలిటీ అదే మనకి మ్యాక్సిమం ఎంత రికార్డ్ అయితే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా 1080p దాకా రికార్డ్ చేయొచ్చు, అలాగే బ్యాక్ కెమెరా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ కెమెరా కూడా 1080p దాకా చేయొచ్చు, మనం రికార్డ్ చేయొచ్చు 720p. మనకి బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే రియల్మీ C1 బ్యాక్ కెమెరా ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో క్వాలిటీ అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే ఆడియో అయితే వస్తుంది. మీరు ఆడియో క్వాలిటీ అలాగే వాయిస్ వీడియో క్వాలిటీ కూడా అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ కెమెరా అకౌంట్ నుంచి కూడా చెక్ చేస్తాను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే రియల్మీ ఫ్రంట్ కెమెరా ఫ్రెండ్స్. ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయండి, వాయిస్ క్వాలిటీ. వీడియోలో ఎంత అయితే అంత అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకి వీడియో క్వాలిటీ అయితే 1080p దాకా అయితే రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే నార్మల్ ఫీచర్స్ ఫ్రెండ్స్. అండ్ పోర్ట్రేట్ కాదు, మనకి ఇమేజ్ క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్. కలర్స్ అయితే నేచురల్గా అయితే వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పోర్ట్రేట్, ఇవి అయితే పోర్ట్రేట్ ఫ్రెండ్స్. అంటే మీకు బ్లర్ అవుతుంది బ్యాక్గ్రౌండ్, ఇక్కడ చూడొచ్చు మనకైతే బ్లర్ అయితే బాగానే అవుతుంది, ఎడ్జెస్ గట్ట బాగానే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది రియల్మీ C1 బ్యాక్ కెమెరా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు వీడియో క్వాలిటీ చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆటో ఫోకస్ ఎలా చేస్తుంది అన్నది కొద్దిగా స్లోగా అయితే ఉన్నది ఫ్రెండ్స్, పర్లేదు ఈ మాత్రం స్పీడ్ ఉంటే చాలు మనకి. ఓకే, మనకి క్వాలిటీ అయితే బాగుంది ఫ్రెండ్స్. అంటే కొద్దిగా ఆటో ఫోకస్ కడే కొద్దిగా స్లో అయితే ఉంది. మనకి ఫుల్ HDలో అయితే రికార్డ్ చేయొచ్చు, నేనైతే నడుతున్నాను. వీడియో క్వాలిటీ అయితే చెక్ చేయండి, వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్. ఇది రియల్మీ C1 ఫ్రంట్ కెమెరా ఫ్రెండ్స్. వీడియో క్వాలిటీ అయితే చెక్ చేయండి, మీకు బాగుంది ఫ్రెండ్స్. 5 MP అయినా మనకి ఫుల్ HDలో రికార్డ్ చేసుకోవచ్చు. మనకి వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది, మీరు వాయిస్ క్వాలిటీ అయితే చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. ఒకవేళ ఈ మొబైల్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, మీరు దాన్ని పట్టుకొని కొంచెం. ఇప్పుడు మొబైల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. డిస్ప్లే HD+ అయినా మనకి క్వాలిటీ బాగుంది, సింగిల్ స్పీకర్ అన్న మనకి బాగుంది, 3.5mm జాక్ ఉంది, దాని నుంచి హెడ్ ఫోన్స్ నుంచి కూడా మనకి ఆడియో కుట్ అయితే మనకి బాగా వస్తుంది. మనకి అందులో అన్ని ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఫ్రంట్ కెమెరా కూడా బాగుంది, మనకి బ్యాక్ డ్యూయల్ క్యామ్ ఉంది 13+2, మనకి అది కూడా బాగుంది ఫ్రెండ్స్. మనకి లో లైటింగ్లో కూడా మంచి, అంటే కొద్దిగా ఎక్కువ నాయిస్ లేకుండా కొద్దిగా తక్కువ నాయిస్ అయితే ఫొటోస్ అయితే వస్తున్నాయి, మనకి బాగుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు 7,000 మంచి మొబైల్ అయితే ఇది ఒకటే ఉంటుంది. రెడ్మీ కూడా లేదు ఇప్పుడైతే, 6 అని గట్ట ఐ వేస్ట్ ఫోన్స్ అంటే అంత బాగాలేదు బిగ్ క్వాలిటీ గట్ట. ఇదైతే బ్యాక్ అయితే కొద్దిగా ఫైబర్ గ్లాస్ ఫినిష్ అయితే వస్తుంది, మనకి క్వాలిటీ అయితే బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఈ కావాలి మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, మీరు దాన్ని పెట్టుకుని కొంచెం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.